नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సింగరాయపల్లి గ్రామానికి చెందిన స్వప్న అనే మహిళ గత కొన్ని నెలలుగా క్యాన్సర్ తో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది దీంతో విషయం తెలుసుకున్న డిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి స్పందించి క్యాన్సర్ తో బాధపడుతున్న స్వప్నకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి ఆమెకు మనోధైర్యాన్ని నింపారు ఇంతటి సహాయం చేసిన డిఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి స్వప్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు దూడం స్వామి రంజిత్ శ్రీనివాస్ రాజేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అదేం కాదమ్మా ఏం టెన్షన్ వాడకు మంచి ఎప్పుడు అయితే మంచి ఉంటావు మన అందరి మందిలో కలుస్తాం ఉండాలమ్మా సరిపోదు మంచి మంచి మందులు వచ్చినాయి చాలా మంది తక్కువ ఎట్లుంది మరి ఇప్పుడు తక్కువ మల్లమున్న మల్లన పేరు కరెంట్ ఎక్కడ చూపిస్తున్నావు శ్రీనివాస్ రెడ్డి కామారెడ్డి గారిని డిఎస్ఆర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామారెడ్డి గారిని ఇక్కడ సింగరాయపల్లి గ్రామం చందం స్వప్న అని క్యాన్సర్తో బాధపడుతుంది దానికి మా డిఎస్ఆర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి ఆర్థిక సహాయం చేయడానికి మేము వచ్చి చేస్తున్నాం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం పేదవాళ్ళకి ఆదుకోవడానికి డిఎస్ఆర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ప్రతి ఎవరైనా ప్రతి గ్రామానికి ఏదైనా చిన్న ఎవరైనా ఆర్థిక సహాయం బాగా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు తోచినంత సహాయం మా ట్రస్ట్ తరపు నుంచి చేస్తున్నాం చాలా ఇప్పటికీ చాలాసార్లు ఒక 250 మందికి అట్లా చనిపోయిన వాళ్ళకి కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు కానీ అవన్నీ మేము మా ట్రస్ట్ తరపు నుంచి చేస్తున్నాం డిఎస్ఆర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ కామారెడ్డి